తిరిగి స్వాగతం. అనగా ఈ పాపము లేక లోకములో చెడు అనేటటువంటిది ఒక పరమరహస్యము. పూర్తిగా గ్రహించటము కష్టము, అసాధ్యము. అయితే దీనిని మనము మత పరమరహస్యములోనే దానికి జవాబు వెతకాల్సి ఉంది. అనగా చెడు ఎలా వచ్చింది అంటే మతం అనేటువంటి ఒక పరమరహస్యములో దీనికి జవాబు మనం వెతకాలి. మామూలు పరిజ్ఞానముతోని, మామూలు మానవుని మేధాశక్తితోని దీనిని మనము గ్రహించలేం. అందుకే అనాదిగా మానవులు ఎన్నో విధాల శతప్రయత్నాలు చేశారు చెడు ఎలా వచ్చింది అని. అన్నాడు మనం కొంతకాలం క్రితం చూసాం. కొంతమంది మంచి దేవుడు ఉన్నాడని, అలాగే చెడు శక్తి ఉందని, ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు దానికి సమాధానం కనుక్కోవటానికి ప్రయత్నించారు. కానీ శ్రీసభ తెలియజేసే విషయాలను మనం పరిశీలించాల్సి ఉంది, విశ్వసించవలసి ఉంది. కనుక మనకు శ్రీసభ ఈ చెడు ఎలా వచ్చింది, పాపం ఎలా వచ్చింది అనే విషయాన్ని మత విశ్వాసములోనే సమాధానం వెతకాలని తెలియజేస్తుంది. అంటే బయట దానికి సమాధానము దొరకదు. కనుక మత అనే పరమరహస్యములోనే దీనికి చెడు ఎలా వచ్చింది అనే దానికి మనం సమాధానము వెతకవలసి ఉంది. అంతేకాకుండా ఈ చెడుపై జయం సాధించినటువంటి, చెడుగును ఓడించినటువంటి, చెడుగుపై పాపంపై గెలిచినటువంటి క్రీస్తు పరమరహస్యములో కూడా దీనిని మనం చూడాల్సి ఉందని శ్రీసభ దృఢంగా బోధిస్తుంది. అనగా క్రీస్తు పరమరహస్యములోనే చెడు ఎలా వచ్చింది అనే దానికి మనం సరైన సమాధానాన్ని కనుగొనగలము. ఈ విధంగా మనము మానవ చరిత్రలో పాపం అనేటటువంటిది ఒక వాస్తవ సత్యము, నగ్న సత్యము. పాపం అనేది లేదు అని చెప్పటానికి లేదు, ఇది ఒక వాస్తవము. మానవ చరిత్ర అంతా కూడా పాపభూయిష్టమైంది. కనుక శ్రీసభ లోకములో పాపము ఉంది అని దృఢంగా విశ్వసిస్తుంది, బోధిస్తూ ఉంది. దాన్ని విస్మరించడానికి కానీ, దాన్ని వేరే రకంగా మనం పిలవటానికి కానీ, వేరే రకంగా చెప్పటానికి కానీ వీలు లేదు అని శ్రీసభ గట్టిగా బోధిస్తుంది. అంటే పాపము పాపమే, పాపం ఉంది, పాపము లేదనడానికి లేదు. దాని ఏదో రకమైనటువంటి వివరణ ఇవ్వటానికి కూడా శ్రీసభ అంగీకరించటం లేదు. సో పాపమును విస్మరించటానికి లేదు. అయితే పాపమును మనం దాని యొక్క స్వభావాన్ని నెక్కచ్చిగా తెలుసుకోవాలి అంటే మొట్టమొదట దేవునికి మనకి ఉన్న సంబంధ బాంధవ్యాలని గుర్తించాలి, అంగీకరించాలి, గౌరవించాలి. అనగా మానవునికి మొట్టమొదటిగా దేవునితో ఒక సంబంధం ఉన్నది అనే విషయాన్ని మనం అంగీకరిస్తేనే పాపం ఏమిటో మనము తెలుసుకోగలం.
కనుక దేవునికి మానవునికి ఉన్నటువంటి సంబంధ నేపథ్యంలోనే పాప స్వభావమును రూపురేఖలను మనము తెలుసుకోగలమని శ్రీసభ తెలియజేస్తోంది. అనగా దేవుడు మొదట తనను తాను తెలియజేసుకున్నాడని, ఆవిష్కరించుకున్నారని మనం గుర్తిస్తే ఆ యొక్క నేపథ్యంలో అప్పుడు పాప స్వభావం ఏమిటో మనము గుర్తించగలము. కనుక పాప స్వభావము, పాపం యొక్క రూపురేఖలు మనం తెలుసుకోవాలి అంటే దేవుడు తనను తాను తెలియపరుచుకున్నటువంటి విధానమును మనం తెలుసుకోవాలి, దాన్ని గుర్తించాలి. అప్పుడే పాప స్వభావం ఏమిటో మనము గుర్తించగలము. కనుక దేవుడు ఏ విధంగా తనను తాను తెలియపరుచుకున్నాడో అనే విషయాన్ని గుర్తించని వారు, ఆ దైవావిష్కరణ గురించి జ్ఞానము లేని వారు పాపమును కానీ, పాప స్వభావమును కానీ, దాని రూపురేఖలను కానీ సరిగా అర్థం చేసుకోలేరనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆ విధంగా దైవావిష్కరణ జ్ఞానము లేని టైంలో, లేని సమయంలో ఇక మానవులు ఈ పాపాన్ని రకరకాలుగా చిత్రీకరించవచ్చు, రకరకాలుగా దాని గురించి చెప్పవచ్చు. అదొక అనుకోకుండా జరిగినటువంటి పొరపాటని, లేక ఒక బలహీనతని, లేక అస్తవ్యస్తమైనటువంటి ఈ యొక్క సమాజం కారణంగా చోటు చేసుకున్నటువంటి ఒక పరిణామమని, ఈ విధంగా రకరకాలుగా పాపముల గురించి చెప్తారు. కానీ వీటిని కూడా స్త్రీసభ అంగీకరించటం లేదు. అనగా ఏదో అనుకోకుండా జరిగిన ఒక పొరపాటుని కానీ, లేక ఇది ఒక మానవ బలహీనతని కానీ, లేక అస్తవ్యస్తమైనటువంటి సమాజ పరిస్థితి పాపమని కానీ స్త్రీసభ అంగీకరించటం లేదు. కనుక దేవుని రక్షణ ప్రణాళిక జ్ఞానములో దీన్ని చూడాలని తెలియజేస్తూ ఉంది. కనుక దైవావిష్కరణ, దేవుని రక్షణ ప్రణాళిక జ్ఞానము మనకు అవసరమని శ్రీసభ చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. కనుక దైవరక్షణ ప్రణాళిక అర్థం చేసుకోగలిగితేనే పాపమును, పాప స్వభావమును కూడా మనము అర్థం చేసుకోగలం. కనుక మానవ రక్షణ ప్రణాళిక, దేవుడు మానవులు రక్షించే ప్రణాళిక, అనగా దేవుడు మొదట తనను ప్రేమించటానికి, తోటి మానవుని ప్రేమించటానికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఈ స్వేచ్ఛను దుర్వినియోగము చేయటమే పాపము అని శ్రీసభ బోధిస్తోంది. దేవుడు తన రక్షణ ప్రణాళికలో, లేక తనను తాను ఆవిష్కరించుకుంటున్నప్పుడు ఒక విషయాన్ని తెలియజేశారు. అదే మానవుడు తన సృష్టికర్తతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని, తోటి మానవులతో స్నేహభావంతో ఉండాలని, ప్రేమతో ఉండాలని ఆయన మానవునికి స్వేచ్ఛనిచ్చాడు. కనుక మానవుడు ఈ స్వేచ్ఛను దుర్వినియోగము చేయటమే పాపమని శ్రీసభ మనకు ప్రకటిస్తోంది. ఇప్పుడు మనము ఈ పాపము అనగా మానవులు ఈ యొక్క స్వేచ్ఛను, ఆ స్వేచ్ఛ స్థితిలో దాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడు,
ఎందుకు దుర్వినియోగం చేశాడు, ఎలా దుర్వినియోగం చేశాడు అనే విషయాన్ని కూడా మనము పరిశీలించాలి. వచ్చే వారము ఈ విషయం గురించి మరలా మనము పరిశీలిద్దాం.